జేకే గారికి కృతజ్ఞతలు. మా అక్కగారి పాపకి ఎన్నో సంబంధాలు చూసినా ఎక్కడ ఏమీ కుదరలేదు. మన జేకే గారి దగ్గరకు తీసుకుని నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఈయన కొన్ని కొన్ని పూజలు చెప్పారు. అయినా ఈ పూజ అయిపోయిన తర్వాత వెంటనే పెళ్లి కూతురి మంచి సంబంధం వచ్చింది. కోటేశ్వరుడు సంబంధం వచ్చింది. అమ్మాయి అబ్బాయి చాలా హ్యాపీగా ఉన్నారు. అబ్బాయి ఉత్తరాఖండ్లో ఉద్యోగం, అమ్మాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాను. అమ్మాయి జేకే గారికి నా కృతజ్ఞత. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో ఈ మాట మనసులో అనుకుని మీరు దీపం పెట్టినట్లయితే వచ్చే ఫలితాలు తెలిస్తే మీరు ఈ చిన్న క్రియ చేయకుండా ఉండలేరు. ఏమిటి అనుకుంటున్నారా? చక్కగా దీపం పెట్టి కార్తీక దీపం దామోదర నమస్తుతే, కార్తీక దామోదర దీపం నమస్తుతే అనే నామాన్ని మనసులో తలుసుకుని చక్కగా దీపానికి ఒక నమస్కారం చేసుకుని మీరు అప్పుడు దీపం పెట్టండి. దీపం పెట్టగానే ఈ మాట అనుకున్నట్లయితే ఆ కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం మనకి వెల్లువలాగా కలుగుతుంది. కార్తీక మాసమంతా కూడా మీరు ఎక్కడ దీపం పెట్టినప్పటికీ కూడా మనసులో ఈ మాట తలుచుకొని పెట్టడం వల్ల వచ్చే ఫలితాలు అఖండ ఫలితాలుగా ఉంటాయి. అదేవిధంగా సహజంగా దీపం పెట్టి మనం దీపం జ్యోతి పరబ్రహ్మ అని మనం చదువుకుంటూ ఉంటాం. అది చేసుకున్న ఈ చిన్న మాట మాత్రం మనసులో అనుకుని తీరాలి. అదేవిధంగా ఈ కార్తీక మాసం అంతా కూడా తులసి కోట వద్ద ఒక దీపము, అలాగే మీ ఇంటి సింహద్వారం ఇరుపక్కలా కూడా అటొక దీపము ఇటొక దీపము పెట్టాలి. అలాగే పూజా మందిరంలో కూడా రెండు దీపాలు పెట్టండి. ఇలా ఈ మాసం అంతా కనీసం ఒక 5 దీపాలన్నా కూడా ప్రతిరోజు పెట్టినట్లయితే ఆ కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మనకి అన్ని విధాలా కూడా శుభ ఫలితాలతో పాటుగా ఆ ఈశ్వరుడి యొక్క కరుణ, ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగి మనం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాల భోగభాగ్యాలతో ఆనందంగా ఉండగలుగుతాం. సహజంగా మనం కార్తీక మాసం యొక్క సంపూర్ణ ఫలితం కలగాలనే కోరుకుంటాం. కాబట్టి ఎన్ని దీపాలు పెట్టినప్పటికీ కూడా మనం మనస వాచ కర్మణ ఆ కార్తీక దామోదరుణ్ణి వేడుకుంటూ పెట్టడం వల్ల వచ్చే ఫలితమే అమోఘంగా ఉంటుందని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. చాలామందికి తెలిసే ఉండవచ్చు, తెలియని వారు ఇక్కడి నుంచి అయినా తెలుసుకుని ఈ చిన్న మాట మనసులో అనుకుని మీరు దీపం పెట్టి చూడండి. దానివల్ల వచ్చే ఫలితం అఖండంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి నమ్మకంతో ఆచరిస్తే తప్పకుండా మంచి ఫలితం వచ్చి తీరుతుంది. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమస్తే.